జిల్లా పటాన్ చెరువు జీహెచ్ఎంసీ 113 డివిజన్ పరిధిలోని చైతన్య నగర్ గౌతమ్ నగర్ కాలనీలో 70 లక్షల నిధులతో బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్ చెరువు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని, త్వరలో పట్టణంలోని మినీ స్టేడియం జీహెచ్ఎంసీ ఆఫీస్ ప్రారంభోత్సవాలు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ బాలయ్య, విజయ్, మెట్టు కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. పటంచెరు గ్రేటర్ పరిధిలో బీటీ రోడ్స్ 70 లక్షల రూపాయలతోటి ఈరోజు మార్కెట్ టు గౌతమ్ నగర్ వరకు ఒకటి, చైతన్య నగర్ ఒకటి వీటికి స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శంకర్ యాదవ్ గారిని, స్థానిక వార్డ్ కమిటీ సభ్యులు, ప్రముఖులు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు పటంచెరు టౌనే కాదు, పటంచెరు నియోజకవర్గంలో గ్రామాల వారికి కానీ పట్టణాల వారికి కానీ అక్కడక్కడ ఉన్న సమస్యలన్నీ, డ్రైనేజెస్, రోడ్స్ ఇవన్నీ గిట్టా ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సమస్యలను సేకరించి ఎప్పటికప్పుడు ముందుకెళ్తూ ఉన్నాం. రాబో కాలంలో ఇంకా పటంచెరు టౌన్లో ఇంకా చాలా ఇక్కడ మినీ స్టేడియము తొందరలోనే కంప్లీట్ చేసే కంపెనీ నడుస్తూ ఉంది. పోలీస్ స్టేషన్ షిఫ్టింగ్ కానీ ఇంకా రెడీ ఉన్న ఫంక్షన్ హాల్స్, జిహెచ్ఎం షాప్స్ అన్నీ ఇనాగ్రేషన్ పెట్టుకునే ఉన్నాం. ఇంకా చాలా పనులు చేసేది ఉన్నది. ఇంకా ఈ ప్రాంత ప్రజల అవసరాల మేరకే ప్రపోజల్ తీసుకొని అధికారులను ముందు పెట్టి మనం పనిచేయడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఈ పటంచెరు కార్పొరేట్ డివిజన్ను, పటంచెరు నియోజకవర్గాన్ని అన్ని రకాల అన్ని వెంగులలో అన్ని అంగులలో అభివృద్ధి పరిచయంలో అందరి సహకారం తీసుకొని ముందుకెళ్ళాము. బీటీ రోడ్లకు శంకుస్థాపన పనులు ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు రావడం చాలా ఆనందం. పటంచెరులో ఇప్పటివరకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు రోడ్లో కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం అందిస్తున్నారు. జిహెచ్ఎంసీ నిధులతో 75 లక్షలతో ఈరోజు మరి సాయిరామ్ కాలనీ, మరి గౌతమ్ నగర్లో రిలయన్స్ వరకు శాంతినికేతన్ స్కూల్ వరకు బీటీ రోడ్ను గత 10 సంవత్సరాలు అయింది. ఈ రోడ్డు విశాల రోడ్డు మధ్యన పోవడం జరిగింది. ఈ రోడ్డును అభివృద్ధిలో తీసుకొచ్చి ముఖ్యమైన ఎమ్మెల్యే గారితో ప్రధాన రిక్వెస్ట్, పటంచెరు డివిజన్ చాలా పెద్దదైపోయింది, దీనికి అడిషనల్గా కాలనీలు వచ్చినాయి, పారిశుద్ధ్యం చాలా వెనుకబడి ఉన్నాం, మెన్ పవర్ చాలా తక్కువ ఉంది. ప్రభుత్వ పరంగా మరి జిహెచ్ఎంసీ అధికారులు కమిషనర్ గారితో మొన్న జనరల్ బాడీ మీటింగ్లో కూడా మాట్లాడడం జరిగింది. 20 మంది లాంగ్ ఆబ్సెంట్ ఉంటే ఇంతవరకు కూడా అభ్యర్థులు రాలిపోవడం వల్ల కొంత పారిశుద్ధ్యం కొద్ది కుంటుపడ్డది. ప్రజలకు ఈరోజు చాలా మరి డెంగ్యూ ఇలాంటి దుష్టజ్వరాలు వచ్చి మరి శానిటేషన్ విషయంలో చాలా ఎన్కంచలు ఉన్నాం. తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ప్రభుత్వ పరంగా ఇంకా మ్యాన్ పవర్ పెంచుకొని అన్ని కాలనీలో కూడా పారిశుద్ధ్యం క్లీనింగ్ డైలీ జిహెచ్ఎంసీ అధికార సిబ్బందిని తీసుకొని పనిచేయడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా గ్రామంలో చాలా సిసి రోడ్లన్నీ, ఒక రోజు వాటర్ లైన్ ఏదైతే మిషన్ రైతు వాటర్ లైన్ చేసినామో రోడ్లన్నీ చాలా ఖరాబ్ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్లు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని కూడా సిసి కాకుండా బీటీ రోడ్లతోనే సిసి రోడ్లు ఉన్నాయి. అక్కడైతే గుంతలు లేదంటే ప్రాంతాలు ఉంటాయో వాటిని మరి సిసి రోడ్లు చేస్తే మిగతా బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గారు ఇంకా సహకరించాల్సింది. ఎమ్మెల్యే గారిని కోరుతూ ఇప్పటిదాకా వారి సహకారం అందిస్తున్నట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా పటంచెరు ప్రజలకు కోరుకున్న విధంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ముందు భాగంగా ఉంటామని తెలియజేస్తాం.